వరకు ప్రేమ్ రాజ్ గారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయటం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రేమ్ రాజ్ గారికి, బొమ్మకు మురళి గారికి రుణపడి ఉంటా. ఎప్పుడైతే సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేసిందో, ఆల్మోస్ట్ బ్యాన్ చేసిన పద్ధతిలో చేసింది, నేను కూడా రీజనల్ ఆఫీసర్ని కలవడం కూడా జరిగింది. ఆ తర్వాత విద్యార్థులు ఎప్పుడైతే ఊపు తీసుకొచ్చారో, యూనివర్సిటీ ఉస్మానియా విద్యార్థులు, అప్పుడు వాళ్ళు మెట్టు దిగి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ సాధించడం జరిగింది. ఇది పోరాటం ద్వారా వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఈ రిలీజ్ ఫంక్షన్కి ఇంకా బొమ్మక మురళగారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే అంతా మనం విన్నాం కాబట్టి. నాకు విద్యార్థి దశ నుంచి తెలిసినటువంటి బొమ్మక మురళి ఇంత ఇనిషియేటివ్ తీసుకుని ఇంత అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం అనేది, వ్యక్తిగతంగా ఎదగడం వేరు, ఆర్థికంగా ఎదగడం వేరు. ఎందుకంటే ఒక దళిత వర్గంలోంచి వచ్చి ఇంత స్థాయికి ఎదిగాడంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, కృషి, హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే సాధించగలిగాడని నేను అనుకుంటున్నాను. ఈ శరణం గచ్చామి సినిమాలోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఫైర్ ఉంది, ఏదో ఒక అద్భుతమైన కథాంశంతో అద్భుతమైన మెసేజ్ సొసైటీకి ఇస్తాడు అన్న ఫీల్ కలుగుతుంది ఆ టైటిల్ వింటూనే. మన ప్రేమ్ రాజ్ మిత్రుడు, అతని గత సినిమాలు 3-4 చూశాను, చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సాంగ్స్, అన్ని కేటగిరీస్లో అతను చాలా శ్రద్ధ శ్రమ తీసుకొని మంచి సినిమాలు తీశాడు. నాకు ముందు ఈ కథ చెప్పారు, ఆర్టికల్ 14 & 330 ఈ రిజర్వేషన్స్ మీద గురించి ఒక పోరాటం, దానికి ఒక సొల్యూషన్. ప్రతి ఒక్క భారత పౌరుడు సినిమా చూసి ఆనందించాలి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలన్న దృక్పథంతో తీసిన సినిమా. డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుందని భావిస్తున్నాను. ఐ విష్ ఆల్ ద సక్సెస్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క కళాకారునికి, టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, దెన్ మా మిత్రులు కృష్ణయ్య గారికి, వీళ్ళందరూ చాలా గొప్పగా ఈ సినిమా రావడానికి ప్రయత్నించారు, వాళ్ళందరికీ నా మై కంగ్రాచులేషన్స్. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ మిస్టర్ కేటీ రామారావు ఈజ్ గివింగ్ ది ఇంపార్టెన్స్ టు దిస్ ఆడియో ఫంక్షన్. ఈ సినిమా ప్రారంభించేటప్పుడే ఏమన్నా కానీ అన్న మస్తు బిల్డర్ అయితే అయిపోయిన మస్తు రూపాలని దీని సంగతిని చూద్దామని కూడా అన్నమాట. అయితే తెలంగాణ ఉద్యమంలో 2006 నుండి నాకు ఎన్నంటి ఉండి, నేను కారు తీసుకుపోయి మురళి డీజిల్ లేదంటే డీజిల్ పోసాడు, నాకు అన్ని విధాలు ఆదుకున్నాడు. నాకే కాదు, సమాజానికి ఆదుకునే తత్వం ఉన్నది, ఆ సమాజమే ఇవాళ గచ్చం శరణామి, శరణం గచ్చామి ఈ వ్యవస్థకు వెలుగునీడ కావాలని. తర్వాత ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మన తెలంగాణ హీరో, తర్వాత ఈ వ్యవస్థనే ఒక రూపుదిద్దాలి, ఈ వ్యవస్థను మార్వాలి, తెలంగాణ సాధించుకున్న సందర్భంలో మన పాత్ర ఏంది అనే దాని మీద ఈ ఆడియో రిలీజ్కి వచ్చిన ముఖ్య అతిథి అన్న కేటీఆర్ గారికి, మా దళితుల పక్షాన తీస్తున్న సినిమాకు ఒక దళితుడిగా, ఒక డైరెక్టర్గా, ఒక నిర్మాతగా సగర్వంగా ముందుండి ఈ సమాజానికి నేను కూడా ఉన్నా అని చెప్పుకునే అవకాశం తీసుకొని చేసిన ఆ సినిమాకు మీరు ముఖ్య అతిథిగా రావడం చాలా అదృష్టం. మీకు నేను మా జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్న త్రిరత్నాలకు తోడుగా రాజ్యాంగం శరణం గచ్చామి అనే ఇంకో రత్నాన్ని జోడించాడు ఈ సినిమా ద్వారా బొమ్మకు. అంటే ఆధునిక అవసరాలకు తగిన మరో రత్నాన్ని ఆయన జోడించాడు. ఇవాళ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారాలు రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగ విలువల్ని పాటించడం ఒక్కటే ఈ వ్యవస్థకి విముక్తినిస్తుంది అన్న విషయాన్ని చాలా బలంగా ఈ సినిమా ప్రతిపాదిస్తుంది. ముందు కేటీఆర్ నాడు, కేటీఆర్ ద్వారానే నాకు మిత్రుడు ప్రేమరాజ్ పరిచయం. ప్రేమరాజ్ చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చినాడు,
ఆయన జీవితంలో ఉన్న ఆటుపోట్లన్నీ కూడా ఒక దశాబ్ద కాలంగా నాకు కూడా తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు అనుభవించినాడు. ప్రేమరాజులో ఉన్న చురుకైన విశ్లేషణ శక్తిని గమనించి అక్కున చేర్చుకున్నది రామారావు కేటీఆర్ గారు. ఇవాళ ఆ స్నేహస్ఫూర్తిని చాటుకుంటూ ఇవాళ ఈ సినిమా ఫంక్షన్ కూడా వచ్చి ప్రేమతో ఈ యూనిట్ని అందరినీ ఆలింగనం చేసుకున్నందుకు నేను ఈ సందర్భంగా కేటీఆర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నిజానికి ఈ ఫంక్షన్లో అతిథిని కాదు, ఈ సినిమాలో నేను భాగం. మొదటి నుంచి కొంతమేరకు ఆలోచనలు పంచుకున్నాను, నా చేత ఓ పాత్ర నటింపజేశారు కూడా. అదేందు కానీ నేను రెండు సినిమాల్లో నటించాను, రెండు సినిమాల్లో నా భావాలకు విరుద్ధమైన పాత్ర నేను పోషించాను. ఈ రెండు సినిమాల్లో నేను మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవాడిని, రెండు సినిమాల్లో తాగుతాను. అంబేద్కర్ మీద శుద్ధాలు అశోక్ రాసిన అద్భుతమైన పాట ఉంది, అట్లాగే ప్రతిభ అంటే ఏమిటి అన్న దాని మీద ఒక పాట రాయించడానికి ఎవరైతే బాగుంటుందంటే నేనే సతీష్ చంద్ర గారి పేరు సూచించాను. ఆ పాట సతీష్ చంద్ర గారి చేత రాయించారు. ఇవాళ ఆ పాట కూడా చాలా ప్రాచుర్యం పొందింది. సామాజిక న్యాయాన్ని సాధించాలని అహరహం పరిశ్రమించే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మీ అందరి అండదండలు ఈ సినిమాకి అవసరం. ఈ సినిమా విజయవంతమై ఘనత వహించిన దర్శకుడు ఒక ఆయన అన్నాడు, నువ్వు సందేశం ఇవ్వాలని సినిమా తీస్తే ఇంకా నువ్వు మిగలవు అన్నాడు. అది అబద్ధం అని ఈ సినిమా నిరూపించాలని కోరుకుంటున్నాను. అడగకుండానే దానికి సబ్సిడీ ప్రకటించిన గ్రేట్ మ్యాన్ కేసీఆర్ గారు, అసలు ముందు స్పందించవలసింది ఆంధ్ర ప్రభుత్వం అండి. వాళ్ళకంటే ముందు స్పందించింది కేసీఆర్, ఇది నిజం. ఏంటంటే ఆయన ఎమ్మెల్యే, అక్కడ స్థానికుడు, ప్లస్ కథ కూడా అక్కడదండి. కానీ ఇక్కడ కథ, ఇక్కడ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అలాగే ఈ శరణం గచ్చాము సినిమా నేను చూశాను, చాలా 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 అద్భుతంగా తీశారు. ఎంత కష్టపడి తీశారో అంత రిజల్ట్ ఈ సినిమాకి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఒక సినిమాకి పబ్లిసిటీకి 1-2 కోట్లు ఖర్చు పెట్టాలి, కానీ సెన్సార్ అధికారి పుణ్యమాని 2 కోట్ల రూపాయలు పబ్లిసిటీ మన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఫ్రీగా వచ్చిందని ఈ విధంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ సినిమా కూడా సబ్సిడీ ఇచ్చి కేటీఆర్ గారు తెలంగాణ హీరో అన్నారు, నిజంగా ఆయన హీరో. ఆ హీరోగా ప్రూఫ్ చేసుకుని ఈ సినిమా కూడా సబ్సిడీ ఇవ్వమని కోరుతున్నా. ఈ సినిమా సక్సెస్ అనేది 100% గ్యారంటీ అని సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మీ ఆడియో లాంచ్కి వచ్చిన కేటీఆర్ గారికి అండ్ అందరి మంత్రులకి అందరికీ నా నమస్కారం. శరణం గచ్చామి సినిమాలో యాక్ట్ చేసినందుకు అది నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ సినిమాలో అంబేద్కర్ గారితో కలిసి ఒక సాంగ్ ఉంటుంది అది. సో ఆ సాంగ్లో నన్ను నేను చూసుకున్నాక నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళి గారికి అండ్ ప్రేమ్ రాజ్ గారికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది గెస్ట్స్ కేటీఆర్ సార్ టు బీ హియర్. ఇట్స్ రియలీ అ ప్లెజర్ ఫర్ హ్యావింగ్ యూ హియర్. I would like to say first of all that I am very blessed to be a part of this film. All thanks to Murali sir for making me a part of this film. This is really special for me because this cinema is containing quality instead of quantity, and what I believe that quality is more important than quantity, and I am getting it in this cinema, and I am feeling really blessed by this. Thank you so much Prem Raj sir for making me a part of this film, and to each and everyone in the unit, to Naveen, to all my co-actors, and really I'm really blessed. Thank you so much. Gauravaneelu yuvanayakudu KTR gariki ade vidhanga ee karyakramaniki aneka mandi peddalu vacharu andariki ee cinema nu atyanta nirmanatmakanga gunatmakanga parinamatmakanga anni konallo goppaga చిత్రీకరించినటువంటి బొమ్మక్ మురళి గారికి, అదేవిధంగా దర్శకుని గారికి అందరికీ పేరు పడిన నమస్కారాలు. ఈ సినిమా ఈ సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇవ్వగలిగింది. సినిమా అంటే ప్రజల కోసమా, ప్రజల కోసం సినిమానా, సినిమా కోసం ప్రజల అన్నటువంటి ఒక నానుడి ఉండగా ఈ సమాజం లోపల సినిమాలన్నీ కూడా ఎంటర్టైన్మెంట్కు ఉంటుంటే ఇది గుణాత్మకమైనటువంటి సందేశాన్ని సమాజానికి ఇచ్చేటటువంటి విధంగా దూసుకుపోయేటట్టుగా తీశాడు. నేను మొదట్లో భావించాను ఈ సినిమా ఎట్లా వస్తుంది, ఈ రిజర్వేషన్ల మీద, సామాజిక సామరస్యం మీద అని చెప్పి భావించవని. కానీ ఆధునికతను సంతరించుకుంది ఈ సినిమా. ఎట్లుందంటే బ్రహ్మ రిజర్వేషన్లు, సామాజిక సామరస్యం యొక్క సందేశాన్ని సమాజానికి కన్విన్సింగ్ ఇచ్చాడు. అంటే ఆధునిక అంగులతోటి, ఆధునిక నటనతోటి సమాజం, ఎంటైర్ సమాజం చూసేటట్టుగా ఈ సమాజం, మానవీయ సమాజం లోపల రాగద్వేషాలు, ఈర్ష్యాలతోటి చాలామంది ఈ రిజర్వేషన్ల కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈ సినిమా ద్వారా మంచిగా కన్విన్సింగ్గా
అంటే రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తి ఏంటిది, రిజర్వేషన్లు ఎందుకు కావాలి, ఈ సమాజంలో పీడిత కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ విధమైనటువంటి బాధలు అనుభవించారు, వాళ్ళకి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి ఈ సమాజంలో ఉన్న మొత్తం సెక్షన్ను మంచి ఐడియాలజీతోటి వివరణ ఇచ్చి కన్విన్స్ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత రిజర్వేషన్లను ఎవరు కూడా వ్యతిరేకిస్తారని నేను భావించాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు ఈ సమాజంలో వాటాదారులు, ఇది ప్రజాస్వామ్యము, రాజ్యాంగబద్ధమైనటువంటి వాటా మనకని చెప్పి మంచి గుణాత్మకమైనటువంటి సందేశాన్ని ఈ సినిమా ద్వారా బొమ్మకు ఉరిలి, అదేవిధంగా ప్రేమ్ రాజు గారు మంచి వివరణతో రాగ ద్వేషాలు లేనటువంటి, ఈర్ష అసూయ ద్వేషాలు లేనటువంటి ఒక సమాజం నిర్మాణం చేయాలని గొప్ప సందేశాత్మక సినిమా ఇచ్చినందుకు వారిని నేను అభినందిస్తున్నా. రాజ్యాంగం అనేటువంటి సందేశంతో తీసిన ఈ సినిమా బాగా విజయవంతం కావాలని, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతి వాళ్ళు బొమ్మకు మురళి కానీ లేకపోతే ప్రేమ్ రాజు గారు కానీ ఏదైతే ఆశించి సమస్యలన్నిటికీ పరిష్కారం రాజ్యాంగం చూపిస్తుంది. ఆ రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా బతకాలని, పాలన జరగాలని కోరుకున్నటువంటి వారి సినిమా విజయవంతం కావాలని మనసావాచ కోరుకుంటూ, మంచి జరగాలని, సినిమా అద్భుతంగా విజయం సాధించాలని కోరుకుంటూ, అట్లాగే మీరందరూ కోరుకున్నట్టుగా నేను ప్రభుత్వాన్ని కూడా ఈ వేదిక నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చేసినటువంటి మీకు చీఫ్ గెస్ట్గా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారికి కూడా నేను కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఇది సమాజ హితకు పనికొచ్చే సినిమా కాబట్టి దీనికి కావాల్సినటువంటి అన్ని సబ్సిడీలు అందించి ఇటువంటి సినిమాలు భవిష్యత్తులో రావడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరణం గచ్చామి ట్రైలర్ చూసాము, అద్భుతమైన కాన్సెప్ట్, అద్భుతమైన సినిమా. ప్రేమ్ రాజు ఒక టీకృష్ణ లాంటి ఒక అద్భుతమైన దర్శకుడు ఆయన, ఈ సినిమాని బాగా డీల్ చేశాడు. ఈ సినిమా చూశాను నేను, ఇది అట్లాగే ఈ సినిమా కాన్సెప్ట్ అందించారు బొమ్మక మురళి గారు, అద్భుతమైన నిర్మాత, అద్భుతమైన స్క్రిప్ట్ అవగాహన ఉన్న వ్యక్తి. నా జీవితంలో నేను స్వాతంత్ర పోవడం చూడలేదు, అంటే భారతదేశం ఏర్పడడం నేను చూడలేదు, అలాగే మాలపిల్ల రైతు బిడ్డ సినిమా నేను చూడలేదు, అంటే రిలీజ్ అప్పుడు నేను పుట్టలేదు. కానీ ఇవాళ నేను నా జీవితకాలంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రావడం చూశాను, అట్లాగే ఈ సరణంగా చెప్పిన సినిమా రిలీజ్ కావడం చూస్తూ ఉన్నా. ఇది ఒక అద్భుతమైన సంఘటన, చరిత్ర సంఘటన ఇది. ఈ సినిమాని సినిమాగా ఒక సామాజిక బాధ్యతగా చూసి ఆదరించి అద్భుతమైన విజయం అందించాలి. ఈ నిర్మాత దర్శకులు చాలా సినిమాలు తీయాలని కోరుతున్నాను. ఈ సినిమాలు నటించి ప్రోత్సహించిన దేశపతి శ్రీనివాస గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు, అట్లాగే కేటీఆర్ గారికి, సినిమా అంటే చాలా ఇష్టపడే కేసీఆర్ గారికి కూడా. ఈ సినిమాకి వారు ఏం చేస్తారో మనకు తెలుసు, మనం అనుకునే చాలా వరాలు ఇస్తారు వాళ్ళు, చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒకటి తమ్ముడు ప్రేమ్ రాజ్, రెండు బొమ్మకు మురళి, మూడు రవి కళ్యాణ్. నిజంగా చాలా అద్భుతమైన కాంబినేషన్. అట్లనే మనం ఇచ్చేసినటువంటి చాలా రోజుల తర్వాత ఒక వేదికను షేర్ చేసుకుంటున్నాం తమ్ముడు కేటీఆర్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బట్టి విక్రమార్కన్న, ఆర్ కృష్ణన్న గారు, అట్లనే అల్లాని శ్రీధరన్న, జేవిరాజు గారు, ఇంకా సుధాకర్ అన్న గారు, సామ్యల్ గారు, ఇక్కడికి వచ్చేసిన మాధవరావు గారు, ఇక్కడికి చాలామంది మిత్రులు, సినిమా యూనిట్, మీడియా మిత్రులు అందరికీ కూడా, అట్లనే మా మంగ్లి చెల్లె అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత చాలా కాలానికి ఒక మంచి సందేశాత్మక చిత్రం ముందుకొచ్చింది అనేటువంటిది అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇక్కడికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులే వచ్చినారు కనుక సబ్సిడీ కంపల్సరీగా వస్తుంది అనేటువంటిది, ఎందుకంటే గతంలో కూడా ఇచ్చి ఉన్నారు, తప్పకుండా ఇస్తారు కూడా, మీరేం రందిపడాల్సిన పనిలేతమే. ఏదేమైనా ఇక్కడ హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు, చాలా అద్భుతంగా నటించారు. ఆ తమ్ముడికి అప్పుడే చెప్పాను నేను, హ్యాండ్సమ్, మీరు చాలా బాగా నటించారు మీరు ఇందులో. ఇదే ఫస్ట్ సినిమానా ఏదో నాకు తెలియదు, కానీ మేము సినిమాలు కొంచెం తక్కువ చూస్తుంటాము. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎంత చూపించాలనో అంత చూపించారు, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఈ సినిమా ఒక మంచి సందేశాత్మక చిత్రం. ఇవాళ యూపీ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో ఇవాళ ఈ ఆడియో లాంచ్ అనేటువంటిది ఒకటి మంచి సమయంలో లాంచ్ అవ్వబోతుంది, చాలా సంతోషం. ఇవాళ హోలీ కూడా, రంగులు అందరు కూడా ఇంద్రధనుస్సులాగా రంగుల్ని కలబోసుకునేటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ లాంచ్ కాబోతున్నటువంటి సందర్భంలో అందరికీ మరొకసారి యూనిట్ అందరికీ కూడా
కంగ్రాచులేషన్స్. కులాల గురించి చర్చించుకుంటా ఉన్నాం, దాని ఇవాళ మన ఈ టైంలో చిత్రాలలో చర్చించడం చాలా గొప్ప విషయం. మనం సినిమాలో మాట్లాడుతూ ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. కులాల గురించి, వృత్తుల గురించి, డిమాండ్ల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సినిమా చూసినా, ఆ రోజే అన్నకు చెప్పిన, ఇది చాలా కష్టంగా ఉంది అని. అయినప్పటికీ కూడా మరి సెన్సార్ రావడం చాలా సంతోషం, సినిమా విజయం సాధించాలని కోరుతా ఉన్నా. ఈ సినిమా ఆడియోలోంచికి వచ్చినటువంటి మన నాయకుడు కేటీఆర్ గారు మన వర్గాల పైన ఉన్న ప్రేమని చూపిస్తా ఉన్నాయి. ధన్యవాదాలు సార్కి తెలియజేస్తూ మరొకసారి ఈ సినిమాను విజయవంతం చేస్తున్నా కోరుతాను. కేటీఆర్ గారికి, విక్రమార్క్ గారికి, ఆర్కెస్ట్రా గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఎంతోమంది ఉద్యమకారులతో సహకారంతో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 14 ఏళ్ళు 13 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చినట్టు యూనిట్ సహకారంతో బొమ్మకు మురళి గారు, ప్రేమరాజు సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఈ సినిమా చాలా మంచి సినిమా, ఇది ప్రశ్నించే సినిమా, మార్పు తీసుకొచ్చే సినిమా, అందరూ ఫాలో అవ్వాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక మార్గదర్శి ఉంటాడు, అలా ప్రతి అందరి మనుషులకి మార్గదర్శి రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ప్రతిబింబించే సినిమా, మంచి సినిమా, ఇది అందరికీ నచ్చాలని, బాగా ఆడాలని, ఆ పెట్టిన డబ్బులు రావాలని, మా ప్రేమరాజుకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది ఇప్పుడు సినిమా కల్చర్లో కలుసుకోవడం అనేది ఇంతమంది పెద్దలు, రాజకీయ నాయకులు, సామాజిక శాస్త్రవేత్తలు అందరూ రావడం అందరికీ జైభీమం తెలియజేస్తూ, భారతీయ మనువాద చీకటి ఖండంలో, ఈ భారతీయ మనువాద చీకటి ఖండంలో అంబేద్కర్ సూర్యుడు అనే పొద్దు పొడవకపోతే ఈ భారతదేశం ఎంత సర్వనాశం అయ్యేదో, ఈ సినిమా ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాయకపోతే చెప్పులు కుట్టేటోడు కూడా చరిత్రకారుడు, చక్రవర్తి కావచ్చు అనేది ఈ రాజ్యాంగం ద్వారా చెప్పిండు అంబేద్కర్. ఆ చెప్పులు కుట్టేటోడు కూడా ఆత్మగౌరవంతో, ధిక్కార స్వరంతో ఈరోజు ఈ సినిమా మాది అని ఓన్ చేసుకుంటున్నారంటే ఇది ఎంత అద్భుత సినిమా మీరందరూ అనుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ప్రతి కులం, హిందీ కులాలే కాదు బ్రాహ్మణ కులాలు కూడా రిజర్వేషన్ లేక ఏ బాధపడుతున్నదో ప్రతి ఒక్క కులంతో ఒక క్యారెక్టర్ చెప్పిస్తూ మీ కులాలకే రిజర్వేషన్ ఉంది, మా కులాలకు లేదు అన్నప్పుడు వాళ్ళు పడే బాధను కూడా చాలా క్యారెక్టర్లతోటి అన్ని కులాల యొక్క బాధను చెప్తూ వీటన్నింటికీ భారత రాజ్యాంగమే శరణం గచ్చామి అని చెప్పిండు ప్రేమరాజ్ గారికి, బొమ్మాకు మురళి గారికి. ఈరోజు హీరో రవి కళ్యాణ్ గారు ఉన్నారా ఈరోజు, ఒక దయచేసి నాకు అత్యంత మ్యూజిక్ మైకేల్ జాక్సన్ తర్వాత ఇండియాలో ఇళయరాజా ఇష్టం, ఆ ఇళయరాజా ఫ్లేవర్ను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ పాటలో మీరు చూడొచ్చు లాస్ట్ పాటలో. నాకైతే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడు సినిమాలు ఎక్కువగా చూడడం, కానీ ఈ సినిమాను పని కట్టుకొని చూసినాం, ప్రివ్యూ షో కూడా చూసినాం, అసలు రోమాలు లేచి లిక్కబడుతున్నాయి తెలంగాణ పాటలు విన్నట్టు, తెలంగాణ తల్లి పాటలు విన్నట్టు. కాబట్టి ఇళయరాజా తర్వాత అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చినటువంటి రవి కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తూ సినిమా సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తున్నా. రిలీజ్ కాకముందే సక్సెస్ అయిపోయింది ఇది. సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం దాకా అందరికీ తెలిసిపోయింది, బహుశా 10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ రాదు. అయితే ఈ సినిమా విషయంలో నాకు అనిపించేది ఏంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి 85 సంవత్సరాల చరిత్ర ఉంది, ఒక్క సినిమా కూడా ఇట్లా తీయలేదు వాళ్ళు. అట్లాంటి ఘనత బొమ్మకు మురళన్నకు, మా ప్రేమరాజు అన్నకి, రవి కళ్యాణ్కి దక్కుతుంది. ఎందుకోసం అంటే 4 ఫైట్లు, 4 ముద్దులు, 4 పాటలు, ఇదే లొల్లి తప్ప ఒక్కటి సమాజానికి ఉపయోగపడే కథ లేదు. తర్వాత రెండోది, సినిమా స్క్రీన్ మీద ఇంతకుముందు మనం అంబేద్కర్ గారిని చూస్తే ఇక్కడ మా అందరి రోమాలు లిక్కబడుచుకున్నాయి శరత్ చెప్పినట్టు, కానీ ఎప్పుడూ అట్లా మేము సినిమా థియేటర్లో పోయి మా ఇన్స్పిరేషన్స్ చూసుకోలేదు. దళిత బహుజనులుగా ఇవాళ సామాజిక ఉద్యమాల్లో ఉన్నాం, కానీ ఇట్లాంటి సాహసం చేసినందుకు, బహుశా నేను సినిమా రిలీజ్ అయినాక కూడా ఉద్యమం వస్తుంది అనుకుంటున్నా, నా ప్రగాఢమైన విశ్వాసం రావాలి కూడా. ఎందుకోసం అంటే, సినిమా రిలీజ్ కావడానికి ముందే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది, దళిత బహుజన చైతన్యం విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి సినిమా రావడం, దాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం అనేది చాలా బాగుంది. తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో ఒక పారంజిత్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రేమరాజ్, అట్లాంటి రానున్న రోజులలో కూడా మంచి సినిమాలు తీయాలని చెప్పేసి
ఈ సినిమా యూనిట్ పడ్డ కష్టం ఫలించాలని చెప్పేసి గ్రాండ్ సక్సెస్ ఈ సినిమా కావాలని చెప్పి ఆశిస్తా ఉన్నా. భారత రాజ్యాంగ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక సినిమా తీయడం అనేది బొమ్మ కన్నా ఆధ్వర్యంలో చాలా కష్టాలు, చిన్న సినిమా కష్టాలు పడి ఈరోజు సినిమా తీయడం ఉస్మాన్ శెట్టి విద్యార్థులు మేమందరం కూడా ఆ రోజు గత సంవత్సరం ఆయన ఈ సామాజిక స్పృహతో సినిమా తీసిన మేము చాలా ఆయనకు అంత లెవెల్లో ఆయన అండగా ఉన్నాం మేము. ముఖ్యంగా ఇక్కడ సామాజిక చైతన్యంతో ఎస్సీ ఎస్టీ బహుజనులు కావచ్చు జరుగుతున్న ఆ సినిమా నేను చూడడం జరిగింది. అందరు ఎవరికి వ్యతిరేకంగా కాదు, సెన్సార్ బోర్డు కూడా ఆ సినిమా రాకుండా అనేక అడ్డంకులు సృష్టించిన ప్రజలే ఈ సినిమాకు అందరు కలిసి ఈ సినిమాకు ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉండి ఈ సినిమా పర్మిషన్ రావడానికి సర్టిఫికెట్ రావడానికి అందరూ కూడా అందరు పోరాటం వల్ల ఈ సర్టిఫికెట్ ఇచ్చిన అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా చిన్న సినిమాలకు కళాకారులకు దర్శకత్వాలకు అందరూ కూడా ప్రభుత్వము ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా భారతదేశంలో ఇలాంటి సినిమాలు కూడా వస్తాయనండి, ఇక్కడ ఒక సాహసమైన నిర్ణయం తీసుకొని అన్న బొమ్మ కన్నా దర్శకత్వం ప్రేమరాజ్ అన్న గారు వీళ్ళు సినిమా తీయడం అనేది నేను చాలా వాళ్ళకి అభినందిస్తా ఉన్నాను. ఈ సినిమా గొప్ప హిట్ కావాలని ఈ దేశంలో ఇలాంటి సినిమా ఇంకోటి ఎవరు కూడా సాహసంగా తీయలేదు కనుక ఇలాంటి సినిమా అందరు ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు ఆదరించాలని కోరుకుంటూ చిన్న సినిమాలకు కూడా ప్రభుత్వం ఆదరించి ఇంకో సినిమా తీయడానికి బొమ్మ కన్నా కూడా ఈ సినిమా గొప్ప హిట్ అయితే నేను భావిస్తాను. మూవీ అనేది నాకు మూవీకి సంబంధం ఏమీ లేదు ఆ ప్రొడక్షన్స్కి. సమాజంలో జరుగుతున్న భిన్న అభిప్రాయాల యొక్క డిబేట్ని అది రిజర్వేషన్ పైన చేయడానికి ఒక సాహసం చేయడం అనేది నా ఒక్కని ప్రయత్నం కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఫోర్స్ చేసి నన్ను నా భుజం తట్టి ముందుకు పోవడానికి చేసిన ఒక ప్రయత్నం అది. అయితే ఈ సమాజంతో నాకు ఎన్నో రకాలుగా బెనిఫిట్ వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ఏది చేస్తే బాగుంటుంది అని అంటే చిత్ర పరిశ్రమ అనేది దిస్ ఈజ్ ద మీడియా విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి, ఇట్ కెన్ రీచ్ టు ఎవ్రీ ప్లేస్. సో నాకు ఈ అవకాశాన్ని మీరందరిచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నము రాజ్యాంగం పైన చర్చించి దాంట్లోని అంశాల మీద సినిమాలు తీయాలి అని చెప్పి ముందుకొచ్చా. దాంట్లో భాగంగానే రిజర్వేషన్ సిస్టాన్ని క్షుణ్ణంగా నేను విశ్లేషించి కులాల యొక్క పరివర్తనను, కులాల యొక్క పరిణామాలను ఈ దేశం ఎలా పట్టి పీడిస్తుందనే విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా, అంటే మనకు అంటే నేను టార్గెట్ చేసిన ఆడియన్స్ని 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ ఆడియన్స్ని నేను అర్బనైజ్డ్ ఆడియన్స్ని టార్గెట్ చేశా, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, ఆ అర్థమయ్యే విధంగా మూవీ తీయటం అనేది బాగుంటుందని చెప్పేసి స్క్రిప్ట్ 1.5 ఇయర్ రాసుకున్నా. దానికి ఎంతోమంది మహానుభావులు నాకు ఇన్స్పైర్ చేశారు, జర్నీలో పట్టుకొని అంటే భరించలేని ఒక బాధ కలగడం అనేది జరిగింది. బట్ చిత్ర యూనిట్ చిత్ర పరిశ్రమల్లో లేని ఒక ఆలోచనని ఈ సినిమా ద్వారా తెప్పించి మీ అందరికి పరిచయం చేసింది. ఇంకోటి కూడా చెప్తా, అది ఏంటి అంటే ప్రొడ్యూసర్ అడ్వైజర్ టీమ్ అనేది ఈ మూవీలో నేను పెట్టుకున్నా, దాంట్లో అందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు. నేను ఫిల్మ్ మేకర్ కాకముందు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇలాంటి సినిమా తీయటానికి, నేను ఊరవతల వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరు ఊరవతల వెలేసిన ఒక వెలివాడ నుంచి ఊరవతల గుడిసెల్లో నుంచి వచ్చాను. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరిలాగే ఎన్నో కళలతో నేను వచ్చాను. వచ్చిన తర్వాత రైటర్గా ఫస్ట్ మా గురువులు పరిచూరి బ్రదర్స్ దగ్గర రైటర్గా పనిచేశాను. రైటర్గా పనిచేస్తున్నప్పుడు దాని పరిధి మాకు కొంచెం చాలా లిమిటెడ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తెచ్చిన కథని మాత్రమే మేము ఉన్న పరిధిలో న్యాయం చేయాల్సి వస్తుంది, అంతకంటే మాకు ఫ్రీడమ్ ఉండదు. తర్వాత నేను డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు కొంచెం డైరెక్టర్ ఫ్రీడమ్ ఉంటుంది, అందుకే డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్ వ్యూస్ అనేవి కొంచెం ఎక్కువ స్థాయిలో సినిమాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని నా ఫస్ట్ ఫిల్మ్ నగరం నిద్రపోతున్న వేళ జగపతి బాబు చార్మితో చేశాను, దాంట్లో పొలిటికల్ కరప్షన్ మీద చేశాను, అది మంచి పేరు తెచ్చిపెట్టి. తర్వాత స్త్రీల సమస్యల మీద ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆకాశంలో సగమని అనైతికమైన నవలని నేను సినిమాగా తీయటం జరిగింది.
ఈ సినిమాకు వచ్చేసరికి అన్న బొమ్మకు మురళి గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చేద్దామని చెప్పి వచ్చినప్పుడు నాకు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నా మనసుకు దగ్గరైన సబ్జెక్టు, అందుకని చెప్పేసి 1 ఇయర్ దాని మీద కూర్చొని వర్క్ చేసి తర్వాత ఈ సినిమా చేయటం జరిగింది. అయితే సినిమాకి నేను నా వరకు సినిమా కళకి సామాజిక ప్రయోజనం ఉండాలని భావిస్తాను. అందుకని సినిమాలో ఎంతో కొంత మెసేజ్ చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి ముందు ఈ దీంట్లో ఈ సబ్జెక్టు అంటే ఇప్పుడు దాదాపుగా మనం బయట పేపర్లో టీవీలో చూస్తున్న చాలా అనేక సంఘటనలు దీంట్లో ఉంటాయి. ఎందుకంటే మూలాలు మర్చిపోయినోడు జీవితంలో ఎవడు పైకి రాడు. అందుకనే ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను తీసిన సినిమా అయినా నేను చాలాసార్లు కళ్ళు నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కైరలాంచి నుంచి మొదలు పెడితే 10 రూపాయలు నీడుకోండా కారం చెడు దాకా ఇవాళ నా దళిత బిడ్డలు ఇవాళ కూడా ఎక్కడో అత్యాచారాలు గురవుతూ ఉన్నారు. అంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కానీ ఇవాళకి దళితుల మీద అత్యాచారాలు ఆగటం లేదు. మళ్ళీ ఇవాళ దళితులకు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి దళితుల మీద దాడులు జరిగినప్పుడు కాస్త కాపాడే అది ఆ చట్టం ఉంటే దాన్ని కూడా ఇవాళ నీరు కార్చే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మొన్న చూస్తే ఊనాలో నా దళిత తల్లుల్ని చెల్లెల్ని ఇవాళ గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద పరేడ్ చేస్తా కూడా ఈ దేశంలో అడిగే దిక్కు లేదు. గుడ్డలు కూడా తీసి మన మీద బూటికాలతో తల్లుడు కూడా ఇవాళ అడిగే ఈ హక్కులే కూడా పోయింది ఈ దేశంలో. అయినా కానీ ఇవాళ మీరు భారత్ మహారాష్ట్ర పరిస్థితి ఎవరారు అదే ఇవాళ ఈ దేశం మాకు ఏమిచ్చింది. మధ్యలో తెలంగాణ మూమెంట్ జరుగుతూ ఉంది, మధ్యలో గ్యాప్ తీసుకొని మూమెంట్లో అంటే కొన్నాళ్ళు చూస్తూ ఉన్నాం, ప్రొఫెషన్లో బిజీగా ఉన్నాం. తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు, మంత్రివారు రామారావు గారు వారితో పాటు ఉద్యమంలో 4 అడుగులు నేను కలిసి వేసే అవకాశం కూడా నాకు ఇచ్చారు. దాంతో ఉద్యమానికి నేను కూడా వృత్తభక్తిగా నేను కూడా 4 అడుగులు నేను ఉద్యమంలో అందరితో పాటు వేయగలిగాను. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే నేను బిఎండబ్ల్యూలో తిరగాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. ఓ బస్తా బియ్యం ఉంటే చాలని నేను కోరుకున్నాను. ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉంటే చాలు, మంచి సినిమాలు తీద్దాం జనానికి అన్న చెప్పుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 3 సినిమాలు కూడా అలాంటివే తీశాను. అన్న ప్రేమరాజ్ గారు, సోదరులు, మరి ఎంతో శ్రమకు వ్యయ ప్రయాసాలకు అన్నింటికీ ఓర్చి మరి ఇలాంటి ఇతివృత్తంతో ఒక సినిమా తీయడం అంటేనే సాహసం. ఎందుకంటే సినిమా రంగంలో సాధారణంగా అన్ని రకాలుగా సినిమా రంగం అంటేనే వ్యాపారం, అన్నీ ఆచితూచి అంటే ఒక పైసా పెడితే మళ్ళీ ఎన్ని పైసలు వెనక్కి వస్తాయని చూసుకుని లెక్కలు వేసుకొని అన్ని రకాలుగా మొదటి రోజే వ్యాపారం అంతా జరిగిపోయేటట్టు చూసుకునే ఈ రంగంలో మరి సోదరులు బొమ్మకు మురళి గారు చాలా ధైర్యంగా ధీరోదత్తంగా ముందుకు వచ్చి తన ఆలోచనని ప్రేమరాజ్ గారితో పంచుకొని ఇద్దరూ కలిసి ఈరోజు మరి ఒక అద్భుతమైన ఇతివృత్తంతో సినిమా తీసి ముందుకు వచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా. అయితే ప్రేమరాజ్ గారి గురించి 2 మాటలు నేను చెప్పాలి. ఎందుకంటే నాతో వారికి నేను వారు కలిసింది అనుకోకుండా కలిసిన సందర్భం దాదాపు 9-10 సంవత్సరాల కిందట మన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎన్నికలను, ఉప ఎన్నికలను ఒక సాధనంగా ఉద్యమాన్ని మరో మెట్టెక్కించే క్రమంలో భాగంగా ఆనాడు 2008లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఆనాడు అందరూ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. ఆనాడు 16 ఎమ్మెల్యే సీట్లకి 5 పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తే ఉప ఎన్నికల్లో తలపడితే కేవలం 7 ఎమ్మెల్యే సీట్లు 2 మాత్రమే పార్లమెంట్ సీట్లు గెలిచి ఇంకా తర్వాత అదొక పెద్ద ఆశనిపాతం మాదిరిగా అంటే తగలకూడని ఎదురుదెబ్బ తగిలింది. ఇంకా చతికిలబడ్డ పరిస్థితి, మళ్ళీ అక్కడి నుంచి ఎటు పోతామో తెలియని ఒక అయోమయ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒకరోజు అనుకోకుండా మిత్రుడు రాసిన ఒక వ్యాసం, అంటే ఆయన ఆనాడు నాకు తెలియదు, ఒక పత్రికలోనో లేక ఒక వీక్ ఒక బుక్లెట్ నేను చదివాను అనుకోకుండా. రాసింది ఎవరు అని చూస్తే ప్రేమరాజ్ అనే పేరుంది, దాని కింద నెంబర్ ఉంది. నేనే ఫోన్ చేసి అన్న ఒకసారి కలుద్దాం అంటే ఆయన కులం తెలియదు, ఆ రోజు నాకు ఆయన మతం తెలియదు, ఆయన ప్రాంతం తెలియదు, ఆయన ఎవరు ఆయన ముక్కు మొహం కూడా తెలియదు. కానీ అద్భుతంగా ఎంత గొప్పగా రాసినాడంటే ఎదురు దెబ్బలు
ఎదురు దెబ్బలు అందరికీ తగులుతాయి జీవితంలో, కానీ బాక్సింగ్లో చెప్తారు నువ్వు అవతల వాడిని ఎంత గట్టిగా కొడతావు అన్నది లెక్క కాదు, ఎదుటివాడి నుంచి గట్టి దెబ్బపడ్డప్పుడు దాన్ని తట్టుకొని మళ్ళీ నిలబడమే గొప్ప అన్న మాట ఏదైతే చెప్తారో ఆ మాట అందులో చెప్పినాడు ఆయన. ఇలాంటివి తగులుతూ ఉంటాయి, పని చేసుకుంటూ పోయే క్రమంలో కింద పడ్డప్పుడు మళ్ళీ లేచి లక్ష్యం చేరుకునే వరకు కొట్లాడేవాడే ధీరోదాత్తుడు అనే మాట వారు చెప్పడం చెప్పి ఆనాడు నైరాశ్యంలో ఉన్న నాలాంటి చాలామందికి, ఎందుకంటే ఈ ఉద్యమాన్ని మీ అందరు కూడా తెలుసు ముందుకు నడిపిందే తెలంగాణలోని సబ్బండవర్ణం, వీరువారని కాదు, దానికి నాయకత్వం వహించింది ఎవరన్నది పక్కన పెడితే నడిపింది మాత్రం సబ్బండవర్ణం. మరి ఆనాడు ప్రేమరాజు గారు ఇచ్చిన ధైర్యంతో ప్రేమరాజు గారు ఆనాడు వారి వంతుగా వారు ముందుకొచ్చి ఆనాడు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను. ఆనాడే మా ఇద్దరికి ఒక గొప్ప అనుబంధం స్నేహం కుదిరింది. ఆ తర్వాత తను అంచెలంచెలుగా ఎదుగుతూ పోయినాడు. ఆనాడు తను పరచూరు బ్రదర్స్ దగ్గర రైటర్గా ఉన్నాడు. తర్వాత మొదటి సినిమా మొదలు పెడుతున్నప్పుడు చెప్పినాడు అన్న మొదలు పెడుతున్నా అన్నాడు సంతోషం అని చెప్పా, కానీ ఎందుకు నన్ను అప్పుడు కూడా విలువలేదు. తర్వాత రెండో సినిమా తీసిండు అప్పుడు కూడా విలువలేదు. ఈసారి మాత్రం ఫోన్ కూడా చేయలేదు, వాట్సాప్ మెసేజ్ పెట్టిండు అన్న సినిమా తీసిన మరి ఆడియోకి నువ్వు రావాలి అన్నాడు. అంటే ఆయన మీదున్న అభిమానంతో సినిమా నిజానికి ఆ రోజు అడిగినాను, నిజంగా చెప్తున్నా కంటెంట్ కూడా నాకు తెలియదు, ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది కానీ కంటెంట్ కూడా నాకు తెలియదు, కేవలం తన మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఇక్కడ దాకా రావడం జరిగింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గొప్పతనం ఏంటంటే మనిషిది ఆయన ఇప్పుడు నేను అనుకోకుండా మరి మనం అధికారంలోకి రావడం అసలు పార్టీ ఉంటుందని అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. అందుకే విమలక్క నేను మళ్ళీ ఈ మధ్యలో వేదికలు పంచుకునే సందర్భాలు కూడా రాలేదు. ఆనాడు 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అన్నిడవేండు విలీనం అయిపోద్దని అనుకున్నా అన్నాడు. అప్పుడే నేను ఏమనుకున్నా అంటే రాజకీయాల నుంచి పక్క తప్పుకుందాం అని కూడా అనుకున్నా, వాస్తవం చెప్తా ఉన్నా. కానీ అనుకోకుండా మంత్రి అయినా కానీ ఈ మనిషి గొప్పదని చెప్పడానికి చెప్తా ఉన్నా. ఇదంతా 30 అయింది నేను మంత్రి, అందులో మా తండ్రి గారు ముఖ్యమంత్రి, కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు ఇంత స్నేహితం ఉండి ఇంత అనుబంధం ఉండి ఇంత దగ్గర వ్యక్తి అయి ఉండి కూడా ఏ ఒక్కరోజు కూడా మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ పంపించే వరకు ఫలానాది నాకు కావాలి వ్యక్తిగతంగా అడిగిన ఒక్క సందర్భం కూడా లేదు అంటే ఆయన వ్యక్తిత్వం దాన్ని బట్టి మీరు చెప్పచ్చు. ఏ ఒక్కసారి కూడా అడగలేదు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కొత్త చుట్టాలు ఎక్కువ అవుతారు జనరల్గా. ఇదివరకు ఎన్నడూ కనబడిన వాళ్ళు అందరూ ఇప్పుడు వరుసలు కనబట్టి వస్తారు, నిలబడతారు, వాళ్ళే ముందుంటారు, మిగతా వాళ్ళని దోసేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈయన గొప్పతనం ఏంటంటే కష్టంలో ఉన్నాడు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏనాడు ఒక్కసారి కూడా ఒక చిన్న సహాయం కూడా అడగలేదు. అట్లాంటి వ్యక్తి మరి తీసిన 3 డెఫినెట్గా చెప్తారు. ఇందాక అమ్మాయి కూడా చెప్పింది క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. డెఫినెట్గా ఈరోజు 3 తీసినప్పటికీ ఆ 3 ఒక సామాజిక వితృత్వంతో కానీ ఒక సందేశంతో కానీ ఒక బలమైన సమాజం మీద ముద్ర వేసే ఒక అద్భుతమైన కథనంతో సినిమాలు తీయడం అనేది ఈ రోజుల్లో సాహసం అని చెప్పక తప్పదు. రెండోది మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమా అన్నారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే ఉండవు, సినిమాలో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా అదే పెద్ద సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో అది కనబడుతుంది. ఎందుకంటే ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు మాట అన్నారు, త్రిరత్నాలు అన్నారు, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారు. కానీ ఆ 4వ రత్నాన్ని జోడించిన మాట ఏదైతే వారు చెప్పారో, రాజ్యాంగం శరణం గచ్చామని ఏదైతే చెప్పారో సంపూర్ణంగా ఏకీభవిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ రాజ్యాంగమే లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక దార్శనికుడి మాదిరిగా ఆలోచించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా లేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. ఆ రాజ్యాంగంలో ఆనాడు, ఈరోజు కాదు నేను చెప్పేది, ఆనాడు తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా అందరం కోట్ చేసినాం, ఏ టీవీ చర్చకు పోయినా చెప్పినాం, టిరనీ ఆఫ్ మెజారిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్లో ఆనాడు అంబేద్కర్ గారు ముందు వాళ్ళ కమిటీ ముందు చర్చ జరిగినప్పుడు వాదోపవాదాలు జరిగినప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడాలి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా అంటే మరి ఉన్న రాష్ట్రం ఒప్పుకోవాలి అని ఒక ఆయన సూత్రీకరిస్తాడు. ఉన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం మొత్తం ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి, ఆమోదించిన తర్వాతనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి అని సూత్రీకరిస్తే ఆనాడు అంబేద్కర్ గారు చెప్తారు, ఇప్పుడు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటున్నామో, ఎవరి చేతనైతే నువ్వు ఇబ్బందుల పాలవుతానున్నాను అంటున్నావో, ఎవరైతే నిన్ను పీడిస్తున్నారంటున్నావో, ఎవరి నుంచి అయితే విముక్తిని కోరుకుంటున్నావో వాళ్ళ వైపు నుంచే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎట్లా వస్తుంది? అది కాదు, కుదరదు. ఖచ్చితంగా ఈ దేశంలో
మైనారిటీలు ఏ రూపంలో ఉన్నప్పటికీ అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ప్రాంతపరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, అల్పసంఖ్యాకులకు రాజ్యాంగం అండగా నిలబడకపోతే, మైనారిటీలకు రాజ్యాంగం అండగా నిలబడకపోతే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు న్యాయం జరగదని ఆయన సూత్రీకరణ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈరోజు తెలంగాణ ఏర్పడింది అని ఖచ్చితంగా నిర్ద్వందంగా చెప్పాలి, చెప్పక తప్పదు. ఒక్క మాట ఇక్కడ ప్రేమ్ రాజ్ గారు, మరి ఈరోజు డెఫినెట్గా వారు ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు పెద్దలు అన్న బట్టి విక్రమార్క గారు, కృష్ణన్న, అదే రకంగా విమలక్క, శామ్యుల్ అన్న, రాజు గారు, సీనన్న, ఇంకా ఓయూ నుంచి, అదే రకంగా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మిత్రులు యాదిరెడ్డి గారు, ఇంకా అందరూ కూడా. తమ్ముడు మరి ముందు రాను ఆయనను, ఆయన ఎక్కడున్నా కనబడుతున్నాడు, ఆయనకి దోస్తున్నారు. ఆయన చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు, డెఫినెట్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావడం డెఫినెట్గా ఐ హోప్ విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ ఆల్సో అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. అయితే ఇందాక అందరూ కూడా కోరిన ఒక మాట, ఈ సినిమాకి ప్రభుత్వ పరంగా అన్ని అండదండలు ఇవ్వాలని, 100% అన్ని రకాలుగా ఏమేమైతే ప్రభుత్వ పరంగా చేయగలమో మ్యాక్సిమం అన్నీ కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా, నేను దేశపతి శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా శ్రద్ధ తీసుకొని చేస్తామని. అవి సబ్సిడీలే కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జెంప్షనే కానీ, ఇంకోటే కానీ, అన్నీ కూడా చేసి ప్రేమ్ రాజ్ గారి భవిష్యత్తులో కూడా వారు ఏ సినిమా తీసినా, వారు ఏ రకంగా, మురళి గారు కూడా ఏ రకంగా ముందుకు వచ్చినా తప్పకుండా వారికి అన్ని రకాలుగా ఒక సోదరుడిగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, నేను చివరిగా చెప్తున్న మాట, మనస్ఫూర్తిగా చెప్తున్న మాట, మరి నాలుక చివరి నుంచి చెప్పొచ్చు, నాభిలోతుల నుంచి కూడా చెప్పొచ్చు, ఈరోజు నేను చెప్తున్న మాట నాలుక చివరి నుంచి చెప్పడం లేదు, పూర్తి స్థాయిలో హృదయంలో చెప్తున్న మాట, జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. ఆగస్టు 28న నేను ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని భీమ్లీ సముద్రం ఒడ్డున మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్ళాను. ఈ అమ్మాయిని చంపిన హంతకులు ఓ క్లూ వదిలేసి వెళ్ళారు. ఏంటది? అవును బాసు, మర్డర్ చేసేవా?